ఇదంతా హైటెక్ కాలం అన్ని దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సింహరాశు వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో మీరు పూర్తిగా ఉత్తకు కాలేరు వచ్చిన అవకాశాల్లో సగం మాత్రమే మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు పక్కన ఉన్నటువంటి చేసే స్నేహితుల వల్ల అదేవిధంగా మిత్రవర్గం వల్ల బంధువుల్లో సరిగిలైన వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి మాటలు విని వాటిని ఇంప్లిమెంట్ చేసి రావలసినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికి గడ్డి కొట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మీకు రుచించదు మేధావు చెప్పిన మాట మీకు రుచి చదువు ఎందుకు పరిగణమైన వాళ్ళ మాటలు విని మీరు ఇబ్బంది పడతారు సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది భవిష్యత్తులోనైనా సరిగైన సలహాలు తీసుకొని మీరు వాటిని అమలు చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఉంటుంది ఆందోళన అవసరం లేదు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది అనేటువంటి సంతోషకరమైన వార్త ఈ వారం మీరు వినగలుగుతారు అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి పోటీ పరీక్షల్లో పాల్గొని ఇంటర్వ్యూల్లో పాల్గొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు మానసికమైన సంతోషం కలుగుతుంది ఇంటికి కొంత అదనంగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు మనం కల్పించగలిగాం అనేటువంటి సంతోషం కలుగుతుంది దొంగ స్వామి దొంగభావాల్ని దొంగ గురువుల్ని నమ్మి వాళ్ళు చెప్పిన మాటలు విని చాలా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది యంత్రాలని తాయిత్తులని అవ్వని ఇవని మీకు అండగట్టి శాతపండు చేశారు మీరు ఎక్కువ కాలం బతకరు మీకు గండం ఉంది ఇట్లా తప్పుడు మాట అని చెప్పి వేలు లక్షలు కాజేస్తారు ఇది జరుగుతున్నటువంటి చరిత్ర కాబట్టి మీకు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకని తెలియజేస్తున్నాను అలాంటి చిక్కుల్లో మాత్రం మీరు పడద్దు మీకేదైనా బాధ ఉంటే భగవంతుడి దానం పెట్టుకోండి ఆయనకు గొబ్బరికాయ కొట్టండి రెండు సామ్రాడి గడ్డలు వెలిగించండి పరిమళ గంధం తీసుకోండి పరిమళ గంధాన్ని స్వామివారి మీద అలా చల్లండి ఆ పరిమళ గంధం ఇచ్చేటువంటి సువాసన ఏదైతే ఉందో అది మీ జీవితాల్లో ఉంటుందని మనం పుష్పాలతోటి పరిమళ గంధంతో దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నామంటే ఆయనకు ఆ పుష్పాలను పరిమళ గంధం దొరక్క కాదు ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన ఏదైనా సృష్టించుకోగలడు కానీ మా జీవితాలు సుగంధ భూయిష్టంగా ఉండాలి ఫలితాలు సుగంధ భూష్టంగా ఉండాలి ఈ నీకు సమర్పిస్తున్న ఈ పూల మాదిరిగానే మా జీవితాలు కూడా అంత మనోహరంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మనం వీటిని పూజా కార్యక్రమాల్లో ఈ పరిమళ గంధాన్ని పుష్పాలని ఉపయోగిస్తున్నాం కానీ మనం సమర్పించినంత మాత్రాన దేవుడికి ఆ పరిమళ గంధము పూజా ద్రవ్యాలు లేని పరిస్థితిగా మాత్రం కాదు అంతర్లీనమైన ఈ విషయాన్ని తెలుసుకోండి సానుకూలమైనటువంటి ఫలితాలని వీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఒకటి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయధ్యేరు వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం నాగసుదురాన్ని ధరించడం అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి అదేవిధంగా భస్మాన్ని ఉపయోగించండి విభూదిని ఉపయోగించండి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి ఆంజనేయ స్వామి వారి అను అనుగ్రహం కోసం హనుమాన్ సింధూర్తో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో తోటి రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దైవికమైన పొడితోటి గృహంలోను వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో దేవత దేవ అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి ఈ శ్రావణ మాసంలో కానివ్వండి ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి క పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా నూటికి ఎనభై పాలు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ సుమంగి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన